రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం కారణంగా పర్యావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయని, కనుక ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని జెఎన్టీ యూకే డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జెఎన్టీ యూకేలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ వాతావరణ మార్పులకు గల కారణాలను వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, ఇంధన వనరుల సంరక్షణకు సౌర భవన విద్యుత్ను వినియోగంలోకి తీసుకుని రావాలని అన్నారు. మీకు ప్రపంచంలో చెడ్డవాళ్ళు బాగా పెరిగిపోతున్నారు, మంచివాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది, విపరీతమైన మంచితనం ఉన్నవాళ్ళు కూడా బోల్డ్ మంది వస్తూ ఉంటారు. అంటే ఈ వ్యత్యాసం అన్నమాట. అంటే ఫిజికల్గానే కాదు, మానసికంగా కానీ ఏ విధంగా చూసుకున్నా సరే ఈ చేంజెస్ అన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీన్నే మనం క్లుప్తంగా ఏదో క్లైమేట్ చేంజ్ అంటున్నాం. CO2 మూలంగా వస్తుంది. CO2తో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది సేఫ్ అండ్ సస్టైనబుల్ వాల్యూ. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటంటే నెక్స్ట్ 2-3 జనరేషన్స్కి దృష్టిలో ఉంచుకుని ఉండేటటువంటి ప్రోగ్రెస్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. జనరేషన్ అంటే తండ్రికి పిల్లలకి మధ్య ఉన్న సగటు వయసు, అంటే 33 సంవత్సరాలు. అంటే రాబోయే 60-70 సంవత్సరాలని లేదా 100 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. అలా కనుక చూసుకుంటే 350 ppmఏ CO2 లెవెల్ ఉండాలి మనం పీల్చే గాలిలో బయట. కానీ ఇవాళ ఎంత ఉంది? 412 ppm ఉంది. చాలా ఎక్కువ ఉంది. అయితే CO2ని మనం పరిగణించాం. ఎందుకు పరిగణించము అంటే CO2 యొక్క TLV వాల్యూ అంటారు, అంటే థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ 5000 ppm. అంటే 5000 ppm దాటితే కానీ CO2 మనిషి యొక్క హెల్త్ మీద ప్రభావం చూపించదు. మన హెల్త్కి అది కారణం కాదు. కానీ 350 ppm ఈజ్ సేఫ్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉండాలి, ఎన్వైర్న్మెంట్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలంటే 350 ppmఏ ఉండాలి.